అందరికీ నమస్కారం. కదరి ప్రజలు, ఎంతో సౌమ్యులు, సభ్యత, సంస్కారం, సంస్కృతి విరజిల్లుతున్న ప్రజలు నా కదీ ప్రజలు. అలాగే కదిరి పట్టణంలో వెలసిన శ్రీ నరసింహస్వామి ఈ ప్రాంతాన్నంతా కాపాడుతున్నాడు. ఉగ్రమీరు మహావిష్ణు జనంతో సర్తముఖం నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యం. అలాగే అపమృత్యు మంత్రంలో ఉంటాం. మై హిందుస్థాన్ హో హిమాలయ మేరే సరతో కె నిగబా ఔర్ గంగా మేరీ పవిత్రత కి సౌగం తారీఖ్ కే ఇంతదాసే మే అంధేర్ ఔర్ ఉజాలోం కా సాథీ హూ ఔర్ మేరే కాక్ పర్ సంగే బర్మరాన్ మే చాదేవరో మే లిప్టి హువే ఇమారతే దునియా సే కే రహీ హై కి జాలిమో నే ముజే లూటా నాదానో నే ముజే జంజీరే పహనా ది ఔర్ మేరే చాహనే వాలో నే ఉన్హే ఘాట్ ఫేంకా సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా హమ్ బుల్బులే హై ఇస్కే యే గుల్ సితా హమారా. అలాగే నా కదిరి మరియు చుట్టుపక్కల ఫస్ట్ మన చుట్టుపక్క ఈ పుర వాసులే కాకుండా మరి అన్ని మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు కూటమి కార్యకర్తలందరికీ ముఖ్యంగా తలుపుల అలాగే ఎంపీ గుంట, గాండపెంట, నలచెరువు మరియు కనకల్లు మరియు ఇక్కడ కదిరి రూరల్ మొత్తం అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం మరియు కూటమి నాయకులకి కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు, అలాగే ముత్తమిల్లేలకు, అలాగే ముస్లిం మైనారిటీ సోదర సోదరి మండలంతకు నా అస్సలాం అలైకుమ్ రహమతుల్లాహి బాబర ఖతావు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది వాళ్ళ మన రాష్ట్రం. బహుత్ కఠినాయం కా సాధనా కర్నా పడా హై, అభి నహీ పడేంగే. ఇంకా ముందు వాళ్ళ పప్పులు మనం, వాళ్ళ నాటకాలు, వాళ్ళ ఆటలు కొనసాగింపము అని చెప్పడానికి మళ్ళీ మనకు వచ్చింది ఈ ఎన్నిక. అందరూ చాలా అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది, మన రాష్ట్ర భవితకు సంబంధించింది, అలాగే మీ అందరి పిల్లలు ఆప్కే సబ్ బచ్చం కా భవిష్య ఏ ఎలక్షన్ పర్ ఆధారపడాయ్ ఆప్ సబ్బి తోడ సోచ్ కే ఎలక్షన్ మే హాత్ హాత్ జోడ్ కే లాగ్ తా హే తో భీ క్యా హోతా హై వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. అందరు కలిసి మనం కలుసుకట్టుగా, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అవన్నీ కూడా పక్కన పెట్టి మనమంతా ఐక్యంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేస్తూనే వచ్చింది, చేస్తుంది కూడా అని సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను. అధికారులు వచ్చిన ఒక ఏమంటాం ఒక అతని ఏ మాటతో తిట్టినా కూడా సరిపోదు ఈ ప్రపంచంలో. అటువంటి మనిషి కాదు, అది ఒక సైకో. అటువంటి సైకోని మీరందరూ గెలిపించారు, సరే దానికి అనుభవిస్తున్నారు. ఇవాళ మళ్ళీ మీరంతా తెలుసుకుంటున్నారు మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఇదివరకు ఎలా బతికాము మనం. ప్రపంచ దేశాలకే తన మాణికంగా మీకు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచ పటంలో, ప్రపంచంలోనే తలమానికగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ఈనాడు అచ్చా ప్రపంచ పటంలోనే లేకుండా పోయాం, పోయే పరిస్థితులు కాదు పోయాం అని చెప్పుకోవడానికి ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ మన పునర్వైభవం తీసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రానికి. అలాగే తిరిగి ఈ ఎన్నికల ద్వారా మన అందరి పేర్లు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడినట్లుగా మనం మళ్ళీ మన చరిత్రను గుర్తు తెచ్చుకోవాలి. ముందు ఎన్టీ రామారావు గారు నాకు ఇంత ధనమని జనమనిచ్చి
నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రపంచానికి నట విశ్వరూప ఎలాంటితో చూపించిన కారణ జన్ముడు నా నాన్నగారు, నా గురువు, నా దైవం అయిన నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక అవసరం. ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టారు, పెట్టి మరి ఆనాడు ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అవి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేసిన పథకాలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని పేర్లు మార్చుకుని వాటిని కొనసాగిస్తున్నారు. తప్పితే వాటిని ఆపలేదు. ఆపితే ఊరుకుంటారా మీరు? చీల్చి చెండాడరు మరి. అంటే ఎన్టీఆర్ అంటే పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే, అలాగే జనం భవితకు భవిష్యత్తు వేసిన అమ్మాయినే, అలాగే ఆయనకి అండగా నిలిచిన ఆడవాళ్లకు, మహిళలకి, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయన ఎన్టీఆర్. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క మాతృ పుత్రికైన ఈ తెలుగుదేశాన్ని మన పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన భుజ స్కంధాల మీద మోసి అంతే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ జగన్ ఏం చేశాడు? ఏమీ పీకలేదు. ఈ ఐదు సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ సమయం గడిపేశాడు. దాని తర్వాత నవరత్నాలంటూ ఈ యొక్క బయట అప్పులు చేసి ఈ నవరత్నాలు తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన. అంటే ఏమవుతుంది రేపు నవరత్నాలు? ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే ఎవడు తీరుస్తాడు? ఇవాళ ఆడవాళ్ళు నీ ఎంత మోసం చేస్తున్నాడు ఆయన. ఏదో బట్టలు వస్తే మీ ఖాతాలో డబ్బు పడుతుంది అన్నాడు. దా ముందేమో పిల్లలు ఎంత మంది ఉంటే ప్రతి పిల్లాడి పేరు మీద, ప్రతి ఆడపిల్ల పేరు మీద కూడా 15,000 రూపాయలు అన్నాడు. చివరికి ఒక బిడ్డకిస్తున్నాడు. మరి అది ఎంత? 2,50,000 కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందంటావు? మీరందరూ అడగాలి ఏమైందని. మాట తప్పనంటూ మంట పెట్టేశాడు రాష్ట్రానికి. అంటే మడమ తిప్పనంటూ మెడలు విరిచేస్తున్నాడు.